हेलो फ्रेंड्स, वेलकम बैक टू अवर चैनल मल्लिका वंटलु। नीन मी मल्लिका। ई रोज मन रेसिपी दोंडकाय पचडी। యాక్చువల్గా ఇక్కడ నేను దొండకాయ వేపుడు కోసం దొండకాయలు తెప్పించానండి. దాంట్లో మిగిలి దానిలో పండిన దొండకాయలు వచ్చినాయండి. వాటిని పడేయకుండా ఇలాగ పచ్చడి చేశాను అన్నమాట. ఎలా తయారు చేయాలో ఇక్కడ చూసేద్దాం. ఇవిగోండి, ఇవేనండి పండిపోయిన దొండకాయ ముక్కలు. ఇందులోకి రెండు టమాటా తీసుకున్నానండి, ఇలా ముక్కలుగా కట్ చేసి పెట్టాను. ఒక 10 నుంచి 12 పచ్చిమిర్చి తీసుకున్నానండి. ఒక 3 రెమ్మల చింతపండు తీసుకున్నాను. ఈ దొండకాయ పచ్చడి అందరికీ తెలిసిందేనండి, కాకపోతే పండిపోయిన దొండకాయ ముక్కలు కదండి. ఒకసారి ఇలా ట్రై చేయండి, టేస్ట్ అనేది చాలా బాగుంటుంది. ఇప్పుడు స్టవ్ వెలిగించుకొని ఒక పాన్ పెట్టుకున్నానండి. పాన్ హీట్ అయ్యాక అందులో 2 టేబుల్ స్పూన్ ఆయిల్ వేశాను. ఇప్పుడు ఇందులోకి ముందుగా కట్ చేసి పెట్టుకున్న టమాటా ముక్కలు, దొండకాయ ముక్కలు, పచ్చిమిర్చి వేసేసుకోవాలండి. ఇలా వేసుకున్నాక ఇందులోకి 1 టేబుల్ స్పూన్ ధనియాలు వేసుకోవాలండి. టేస్ట్ అనేది చాలా బాగుంటుందండి. 1 టేబుల్ స్పూన్ జీలకర్ర వేసుకోవాలి. వీటి మొత్తాన్ని స్లో ఫ్లేమ్ పెట్టుకొని వేయించుకోవాలండి. ఇప్పుడు ఇందులోనే మనం ముందుగా తీసి పెట్టుకున్న చింతపండును కూడా వేసేసుకోవాలండి. ఇంకా ఇందులోకి రుచికి సరిపడా సాల్ట్ వేసేసుకోవాలండి. ఒకసారి మొత్తాన్ని కలుపుకొని ఒక మూత పెట్టుకొని స్లో ఫ్లేమ్ మీద వేయించుకోవాలండి. ఇలా మధ్యలో ఒకసారి మూత తీసి చూసుకుంటే టమాటా ముక్కల్లో నుంచి వాటర్ అనేది బయటకు వచ్చేసినాయండి. ఈ వాటర్ మొత్తం ఎవాపరేట్ అయిపోయేదాకా వేయించుకోవాలి. మళ్ళీ అదే మూత పెట్టేసుకొని వేయించుకుందామండి. స్లో ఫ్లేమ్ మీద వేయించుకోవాలి. చూసారు కదా, మొత్తం వాటర్ పోయి ఆయిల్ బయటకు వచ్చింది, అంటే మనకి ముక్కలు మొత్తం వేగిపోయాయండి. ఇప్పుడు ఈ మొత్తాన్ని పూర్తిగా చల్లారనివ్వాలండి. చల్లారిన తర్వాత మిక్సీ పట్టుకోవాలి. ఇలా ఒక మిక్సీ జార్ తీసుకొని మిక్సీ పట్టుకోవాలండి. ఇందులోనే ఒక 5 వెల్లుల్లి రెబ్బలు వేసుకున్నానండి. ఇప్పుడు ఈ మొత్తాన్ని మెత్తగా కాకుండా కచ్చాపచ్చాగా మిక్సీ పట్టుకోవాలండి. చూసారు కదా, మనకి పండిపోయిన దొండకాయ ముక్కలతో కూడా పచ్చడి రెడీ అయిపోయిందండి. చాలా టేస్ట్గా ఉంటుంది, తప్పకుండా ట్రై చేయండి. చాలా చాలా బాగుంటుందండి. పండిపోయిన దొండకాయ ముక్కల్ని పడేయకుండా ఇలా పచ్చడి చేసి చూడండి, చాలా బాగుంటుందండి. మీకు కనుక ఈ వీడియో నచ్చినట్లయితే ప్లీజ్ లైక్, షేర్, సబ్స్క్రైబ్ మై ఛానల్ మల్లికా వంటలు.